ఇనికి ఎంత చేసినా ఇంతే, ఎప్పుడు ఏదో ఒకటి తిడుతూనే ఉంటాడు. ఛీ, అసలు కాఫీ పెట్టడం కూడా చేత కాదు, నీ మొహంలా ఉంది కాఫీ. మీకు కాఫీ పెట్టడమే ఎక్కువ, తాగితే తాగండి లేకపోతే మానేయండి. ఇదంతా నీ వల్లే. నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుండి నా జీవితం పెంట మీద వంటల్లా తయారైంది. ఆ వంట తినే కదా, నేనంటే మీకు కడుపు మంట. నీకు షుగర్ కాదు, నీ ఒళ్ళు నిండా పొగరు. మా నాన్న చెప్పినప్పుడు వినుంటే బాగుండేది. నీలాంటి వాడి మాట విని నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా ఆస్తులన్నీ తినేసి అరిటాకు నా చేతిలో పెట్టావు. నీ అందం చూసి మోసపోయి నా జీవితం దుర్గంధం అయిపోయింది. మోసపోయింది నువ్వు కాదు, నేను. ఆగండ్రా బాబు, ఆగండమ్మా. మిమ్మల్ని వదిలేస్తే జంగిల్లో జంతువుల్లాగా వరంగల్ వరకు వారు ప్రకటించేలా ఉన్నారు. శాంతమమ్మా, శాంతం, శాంతంగా ఉండమ్మా. ఈవిడిని చేసుకున్నప్పటి నుండి నాకు ప్రశాంతమే లేదండి. పువ్వులో పెట్టుకుని చూస్తానని చెప్పి ముళ్ళకంచెలో పడేశాడండి. పువ్వులేటండి, కనీసం పానీపూరి చేయడం కూడా రాదు. నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వచ్చు గాని నెలలు గడుస్తున్నా నాలుగు కూరలు చేయడం రాదండి ఈవిడికి. ఈయన గారికి టైంకి తినడం తెలుసు గాని తిన్నగా సమాధానం చెప్పడం రాదు. కొంచెం సేపు మీ మూతకి ప్లాస్టర్ వేసి పక్కన పెడతారా? అలా జీవితం అంటే ఏమనుకుంటున్నావు? తినడం, తిరగడం, పడుకోవడం. అమ్మా, నువ్వేమనుకున్నావు జీవితం అంటే? ఏముంది, సరదాగా శిఖార్లకు వెళ్ళడం, షాపింగ్లు చేయటం, సెల్ఫీలు తీసుకుని స్టేటస్ లో పెట్టడం. మీ జంట చల్లకుండా. మీకు జీవితం అంటేనే అవగాహన లేదు. మీరు భారీ భర్తలంటే సొసైటీకే సిగ్గుచేటు. ఒక్కసారి వీడియో చూడండి. హౌ డేర్ యు. ఇంకొక మాట నన్నంటే నేను సహించదే లేదు. మూసినది లాంటి మీ మూతి మూసుకుంటే చాలా బాగుంటుంది. మీ చేత తిట్లు తినేందుకు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. ఈవిని చూస్తుంటే మా ఆవిని చూసినట్టే ఉంది. నాకే ఎదురు సమాధానం చెప్తావా? నేను లేకపోతే నువ్వు ఎంత? నేను కాబట్టే పడుతున్నా. అదే వేరేవాడైతేనా? అదే మూసి నదిలో నిన్ను తోసేసాడు. ఇంకా ఆపు నీ సోది. ఆగండి ఆగండి, ఈయన మా ఆయన గారి తమ్ముడులా ఉన్నాడు. నన్నే ఆపమంటారా? ఆపేస్తా. షట్ యువర్ మౌత్. వీళ్ళని చూస్తుంటే ఏమైనా గుర్తుకొస్తున్నాయా? అవునండి, ఒకసారి మా మధ్యలో ఉన్న గొడవలు అరుపులు మెరుపుల్లా వినబడుతుంటాయి. అసలు వీళ్ళిద్దరు గొడవలు పక్కన పెడితే అసలు మీ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి చెప్పండి? ఈ వస్తువు నాది, ఆ వస్తువు నాది, నేను కష్టపడి సంపాదించుకున్నాను, నువ్వు మాట్లాడేది ఏంటి అంటాడండి. ఈవిడేమైనా తక్కువ అంటది ఏంటండి? వంటగదిలో ఉన్న సామాన్లన్నీ నా ఉంటది. బిందు నుండి దిండు వరకు మా అమ్మ సారి పెట్టిన వస్తువులు అంటదండి ఈవిడ. ఇందాక మీరు ఒక ఫ్యామిలీని చూశారు కదా, అంత గొడవ పడిన తర్వాత కూడా వాళ్ళు కలుస్తారనుకుంటారా? అంత ఘోరంగా కొట్టుకుని తిట్టుకునే వీళ్ళు కలిసి ఉంటారంటే అసాధ్యం సార్, అసాధ్యమే. వీళ్ళు కలవడం అంటే లోకానికి అంతం రావడమేనండి. ఇలాంటి గయ్యాల వల్లే ప్రపంచం అంతా గందరగోళం ఏర్పడుతుంది. అందుకే ఈ లేడీస్కి బుద్ధి చెప్పాలండి. ఎలాగైనా మనం మీలాంటి వాళ్ళ వల్లే లోకం పాడైపోతుంది. మీ సాడిజం శనిగ్రహం దాకా సోకుతుంది. అయితే వీళ్ళు సమాధాన పడరంటారు 100కి 101%. అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. కామాలతో వెళ్లే వీళ్ళ గొడవలకి ఒకరోజు ఫుల్ స్టాప్ పడినే వచ్చింది. చూడండి ఆ కౌన్సిలర్ ఎలా కలుపుతారో వీళ్ళిద్దరిని. చూసారు కదా సార్, అసలు సమాధాన పడే మొహంలాగే లేదు. సమాధాన పరచడానికి ప్రయత్నించినా అసలు ఏమాత్రం అంగీకరించట్లేనట్టుంది. ఇలాంటి వాడితో ఎలా అండి కలిసి ఉంటది? నాకు ముందే తెలుసు ఆవిడ కలవదని. తొందరపడకమ్మా, తొందరపడితే ఇలాగే ఉంటుంది. మొత్తం చూడు వీడియో. ముందు చెయ్యివ్వడానికి నిరాకరించిన తర్వాత నిర్మమాటం లేకుండా చెయ్యిచ్చింది. అబ్బా, భలే సమాధాన పడ్డారండి. ఎవరండి ఆయన? భలే సమాధాన పరిచయం వాళ్ళిద్దరి మధ్య. ఈయన కాదయ్యా, ఈయన ఒక పుస్తకంలో ఉన్న విషయాలు తీసి వాళ్ళకి చెప్పారు. ఏం బుక్ అండి అది? భార్య భర్తకు లోబడాలని, భర్త భార్యని ప్రేమించాలని ఒక చిన్న సింపుల్ వాక్యాలు చూపించాడు. కానీ వాళ్ళు కలిసినట్టు మా ఆవిడతో కలవడం కష్టం సార్. ఈవిడతో నేను అడ్జస్ట్ అవ్వలేను. ఏనానా అడ్జస్ట్ అవ్వలేవా? నీ కారే పాడవుతే రిపేర్ చేస్తావా రీప్లేస్ చేస్తావా? రిపేర్ చేస్తాను. మీ ఇంట్లో ఖరీదైన విలువైన వస్తువులు పాడవుతే రిపేర్ చేస్తావా రీప్లేస్ చేస్తావా? రిపేర్ చేస్తాను. నీ ఒంట్లో దానిమకాయ లాంటి గుండెకాయకు ప్రాబ్లం వస్తే బాగు చేసుకుంటావా తీసి బయటపడేస్తావా? అమ్మో, హార్ట్ లేకపోతే ఎలా బ్రతుకుతావండి? కదా, దేహాన్ని బాగు చేసుకున్నట్టే నీ కుటుంబాన్ని కూడా నువ్వే బాగు చేసుకోవాలి. అలాగే మీ మధ్య గొడవలు మనస్పర్ధలు వచ్చినప్పుడు
మిమ్మల్ని మీరు రీప్లేస్ చేసుకోకూడదు, రిపేర్ చేసుకోవాలి. ఏం రిపేర్ చేసుకోవాలి? మీ మధ్య ఉండే మాటలు రిపేర్ చేసుకోవాలి. తనను బాధ పెట్టే మాటలు నువ్వు మాట్లాడకూడదు అమ్మా. మీ ఆయన బాధ పెట్టే పనులు నువ్వు చేయకూడదు. భార్యాభర్తల మధ్య నుండే గొడవలు వాతావరణం వచ్చే మార్పులు లాంటివి. ఒకసారి అంతా ప్రశాంతంగానే ఉంటుంది, ఇంకోసారి ఉరుములు మెరుపులతో కూడిన జడివాళ్ళలా ఉంటుంది. ఒక్కరోజు అంత తుఫానున్నా రెండో రోజు మాత్రం ప్రశాంత వాతావరణం రాకమానదు. మీ గొడవలు గోడ దాటకుండా చూసుకుంటే చాలు, మీ పరువుకి కరువు రాదు. మీరిద్దరూ ఏక శరీరం, నువ్వు వేరు ఆమె వేరుగా ఉండకూడదు. దేవుడు మీ ఇద్దరిని ఒకటి చేసింది విడిపోవడం కాదు, కష్టమైనా నష్టమైనా విడవకుండా కలిసి జీవించడానికి. ఆవేశంతో వచ్చే ఆలోచనలు అనర్థానికి దారితీస్తాయి, అవే ఆలోచించే తీసుకునే నిర్ణయాలు అర్థవంతమైన జీవితానికి దారితీస్తుంది. ద్రాక్ష తీగతో ఉంటేనే ఫలిస్తుంది, అలాగే మీ ఇద్దరు కలిసి ఉంటేనే మీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. సమాధానకర్త అనే ఆయన ఒకడు ఉన్నాడు, ఆయన సమాధానం ఇస్తాడు. రోగికి వైద్యుడు అవసరం, సమాధానం లేని వారికి ఆ సమాధానకర్తే అవసరం. ఎవరండి ఆ సమాధానకర్త? ఇంకెవరు, జీసస్. ఆయనే సమాధానం ఇస్తాడు. విడిపోయి వినాశనం తెచ్చుకోకుండా కలిసిండి విజయవంతంగా జీవించండి. అర్థమైందా? మార్తా నన్ను క్షమించు. అయ్యో నన్ను క్షమించండి, నేను అలా మాట్లాడి ఉండకూడదు. ఈ బంధాన్ని ప్రేమతో దృఢపరచుకోండి. ప్రేమ సమస్త తప్పిదమ్ములను కప్పును. భార్య భర్తల యొక్క జీవితం సంతోషంగా ఉండాలి, సమాధానంగా బతకాలి, దేవుని చిత్తానుసారంగా వారి వైవాహిక జీవితం కొనసాగించాలి అంటే వారి జీవితాల్లో కూడా నాలుగు స్తంభాలు ఉండాలి. ఆ నాలుగు స్తంభాల్లో మొదటి స్తంభం ప్రేమ, రెండవది క్షమించుకోవడం, మూడవ స్తంభము సంభాషణ. మంచిగా సంభాషించుకోండి. నాలుగవది ప్రార్థన. ప్రార్థన లేనటువంటి జీవితాలు కానీ ప్రార్థన లేని కుటుంబాలు కానీ స్థిరపరచబడవు. దయచేసి ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వండి. అంతం వరకు నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదాన్ని మీకు మీ కుటుంబాలకు దేవుడు దయచేస్తాడు. వీడియో అందరికీ నచ్చింది కదూ? మరింకెందుకు ఆలస్యం? వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వీడియో పెట్టినా అది ముందుగా మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు కదా?